హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. పొద్దుగల లేచి న్యూస్ పేపర్ చదవకుంటే పెట్టుకున్న షాయి దాగ బుద్ధి కాదే, వండుకున్న కూడి దాగ బుద్ధి కాదే, పెట్టుకున్న అంబలు దాగ బుద్ధి కాదే. ఎందుకంటే ముచ్చట్లు అన్నిగా న్యూస్ పేపర్లో ఉంటాయి కదా, చదువుకున్నామనుకో బాగా బుద్ధి పెరుగుతుంది. నేను చదువుకోవాలంటే ఇప్పుడు న్యూస్ పేపర్ ఎడ దొరుకుతుంది అబ్బా. మామ్మ ఇంటికి తాళమేసింది, పేపర్ కూడా గీరేసిపోయాడు. నేను చత్తా ఇప్పుడు పేపరు నా ముచ్చట్లు మీరు వింటారని నాకు తెలుసు అబ్బా, నాకు తెలుసు. మీరు ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తూనే ఉంటారు ఈ పబ్లిక్ టాక్ టీవీ అని ఎప్పుడు కొట్టారు. ఆగమరి జర్ర ఆగమరి, నేను ముచ్చట్లు చెప్తుంటాను, మీరు అందరూ పబ్లిక్ టాక్ టీవీలో చూస్తారు, అది యూట్యూబ్లోనే వస్తుంది. కొడుకు చెయ్యి నరికేశాడు. ఎవడు దున్నెలేని తండ్రి ఉన్నట్టున్నాడు, దున్నే అలా గిట్లేడని ఉందా? అవ్వా జీంచెంపోయే రోగం అవ్వ. ఈ రోజులా తల గురించి పెడదామంటే కొడుకులే గతిలేరు, కొడుకులు ఉడతలేరని పిల్లలు మహా గోస పెడుతుంటే గీడేది గిట్ల చేస్తుండు. జీంచెంపోయే రోగం, నీ ముఖంలో మా అన్న వయ్య, ఈ ముఖంలో నీకు పెట్ట, ఏమరా ఏం పాడైంది గట్ల చేస్తున్నావు? మా యాదగిరి అడుగుతాడు రాదు రా. ఏమ్రా భువనగిరి, ముఖం తట్ట పెట్టుకుని ఇరగమరగా తిడుతున్నావు, ఏమైందిరా వారి? ఏహే కాదురా యాగిరి, ఏనన్నా తండ్రి చేయకుంటున్నారు తాడరా దునియాల గీ ముచ్చటేడాను ఉంది అట్లా. నువ్వే చూడు గిది ఆడు తల మాసినోడు, కొడుకు చేయి నరుకుతాడ, కొడుకు చేయి. ఈడ గది లేదురా, మరి ఏం ముచ్చట్లుంది కదా, అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని తండ్రి కొడుకు చేయి నరికిండు. నువ్వు ఇక్కడ న్యూస్ పూరాగా చదవో పాడలేదు. నేను వార్తలు మొత్తం చదవలేను అంటున్నావు. వెనకటి కూడా నీలాంటి సగం పెట్టి మేనతరనట, ఉన్న న్యూస్ సరిగ్గా చదవవు పీకవు. ఏంద్రా వారి, అరే నువ్వు చదువు రాదురా ఏంది మొత్తం. ఒరే భువనగిరి, నీ కొడుకున్నాడు అనుకో. సరే అనుకున్నా. గాడు సరిగ్గా చదువుతున్నాడు అనుకో. అనుకున్నా తీ. కానీ నువ్వేం చేస్తావు? గది కూడా నువ్వు చెప్పు రాదు, ఏడనన్నా కొలువులో పెట్టిస్తావు. నిజంగానే కొలు పెట్టి తనకి. ఇంకా కొడుకు కొలువు చేయకుండా ఫోన్లలో గలీజ్ బొమ్మలు చూస్తుంటే ఎట్లుంటది రా వారి? ఎవరా కౌరు ఎట్లుంటదా? బాగుండదు గలీజ్ బొమ్మలు చూస్తే ఎవరు అనుకుంటారా? ఇరగొడతారు నీ అట్లా దోసుగాడు ఉంటే మళ్ళా. గందుకని గానయ్య పట్నంలో మటన్ దుకాణం పెట్టుకొని గాని దగ్గరున్న ఫోన్ గుంజుకోనికి కోసిస్ చేసిండు. అటెంకాలేమైంది? ఇగేముంది, తండ్రి చేయి కొరికి కొడుకు వారిపోయిండు. ఇతనే కొరికి కొరికినాడు. అవురా వారి, ఇక గది మనసులో పెట్టుకున్నగా తండ్రి గా బద్మాష్ కొడుకుడు మళ్ళా మళ్ళా గా భూతుమ్మలు చూస్తుంటే ఇక గా తండ్రికి తిక్క రేగి మటన్ కొట్టే కత్తందుకో చేయి నరికిండు. వామ్మో గట్ల. అవురా వారి, ఆడు మాత్రం చేయి నరికిండు. నీ తల్లి నేనైతే నిలుగులో నరకటం అనుకుంటారా? అందరు నమస్కారం, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.